ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. సింహరాజు వారికి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏమైపోతాయోననేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పి భావిస్తారు. పరిస్థితుల వల్ల అది వాయిదా పడే పరిస్థితి గోచరిస్తుంది. శుభకార్యం వాయిదా పడటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు. అదే విధంగా మీరు ప్రేమించిన వ్యక్తులకి అభిమానించే వ్యక్తులకి వైరస్ రావటం మీ మానసిక ఆందోళనకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మన చేతిలో ఏమీ లేదు. చూస్తుండగానే అన్నీ మన చేతుల నుంచి జారిపోతున్నాయి. ఇది ఒక విచిత్రమైన వాతావరణంగా గోచరిస్తుంది. మంచం మీద విసుగ్గా పడుకోవటం మళ్ళీ విసుగ్గా లేవటం, ఇటు నిద్ర పట్టదు, అలాగని నిద్ర లేకుండా నిద్ర మత్తు ఉంటుంది. నిద్ర మత్తు ఉంటుంది కానీ నిద్ర పట్టదు. పడుకుంటే కుర్చీలో కూర్చున్నప్పుడు ఏమనో నిద్ర వస్తుంది, మంచం మీద పడుకున్నప్పుడు ఏమనో నిద్ర రాదు. ఈ రకమైనటువంటి చిత్రవద గోచరిస్తుంది. ఎన్ని విధాలుగా మనం సమాజాన్ని మార్చాలని చెప్పి మనం భావించినా ఎక్కడ ఎవరిచ్చే స్పందన ఉండదు. ఒకళ్ళు దెబ్బతిన్నారు కాదు, మీరు మీ చుట్టుపక్కలు మీ స్నేహితులు మీ ఇతరులు మీ సన్నిహితులు ఎవరిని చూసినా కానీ నైరాగ్యంగా వైరాగ్యంగా మాట్లాడటం కానీ ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా జాగ్రత్తగా ఈ వైరస్ కూడా అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని నెలకొల్పుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు. తెచ్చిపెట్టుకునేటువంటి ఉత్సాహాలే ఇవన్నీ. అంతేగాని మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చేటటువంటి ఆనందం మాత్రం కనపట్టలేదు. దేశకాలమైన పరిస్థితులు అనుకోకుండా తలకిందులైనటువంటి విచిత్రమైన పరిస్థితి మన కళ్ళ ముందు గోచరిస్తుంటే ఇక మనమంత మన వ్యక్తిగతమైనటువంటి పనులంత అనేటువంటి భావన కూడా కొంతమంది కలుగుతుంది. ప్రతిరోజు భద్రత్యం అసభులు కథలతో దీపారాధన చేయటం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా అవసరం. దీపారాధన చేయండి అసభులు కథలతో.